ఆ వ్యాఖ్యలు వెనుక అర్థమేంటి? పవన్ అంటే లోకేష్కు ఇష్టం లేదా? ఓటమి అనాథ, కానీ విజయానికి చాలామంది తండ్రులు ఉంటారని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. మన ఇంటర్వ్యూలో నేడు ఎక్స్లో లోకేష్ ఉద్దేశపూర్వకంగా ఆ సందేశం రాశాడనే చర్చ జరుగుతోంది. ఆ సందేశాన్ని నిశితంగా చదివితే లోకేష్ ఉద్దేశమేంటో అర్థమవుతుంది. ఓడిపోయిన సమయంలో ఎవరూ తమ వద్ద లేరని, ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది కాబట్టి అందరూ నేను ఉన్నా అని వస్తూ ఉంటారనే భావన కలుగుతోంది. అంటే పార్టీ ఓటమి చెందినప్పుడు తాము అనాథగా ఉన్నామని, ఇప్పుడు గెలవబోతుండడంతో విజయానికి చాలామంది తండ్రుల మాదిరిగా మేము గెలిపించామని చాలామంది ముందుకు వస్తారనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. ఆ పోస్ట్ ప్రకారం చూస్తే పార్టీ విజయం సాధిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ విజయానికి తాము కారణమని చెబుతూ కొందరు వస్తారనే భావన లోకేష్ వ్యక్తపరిచాడు. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం జనసేన టీడీపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఒకవేళ అధికారంలోకి వస్తే జనసేన కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తోంది. అభిమానులు పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని భావిస్తున్నారు. ఇదే విషయమై ఏపీలో వివాదం కూడా కొనసాగుతోంది. పలుచోట్ల పవన్ సీఎం అనే విషయమై రెండు పార్టీల మధ్య గొడవలకు దారితీసిన విషయం తెలిసిందే. మొన్న ఇంటర్వ్యూలో ఇదే వ్యాఖ్యలు చేసిన లోకేష్ తాజాగా ఎక్స్లో కూడా అదే ఉద్దేశంతో ఆ పోస్టు చేశాడని సర్వత్రా చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తు కావాలి కానీ సీఎం పదవి పంచుకోవడానికి మాత్రం వీల్లేదనే ధోరణిలో టీడీపీ తీరు ఉంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పొరపాటున టీడీపీ గెలిస్తే సీఎం పదవిపై తీవ్ర రభస జరిగే అవకాశం ఉంది.